ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. శౌనకాది ఋషులకు సూతుడు చెప్పిన భగవంతుని అవతార గాథలను మనం తెలుసుకుందాము. పూర్వము నైమిసారణ్యము అనబడే విష్ణుక్షేత్రంలో శౌనకాది ఋషులందరూ కూడా చేరి శ్రీహరి సాయుధ్యాన్ని కోరుకొని 1000 సంవత్సరాలు సత్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు వేదవ్యాస శిష్యుడైన రోమహర్షితుని పుత్రుడైన సూతుడు అక్కడికి వచ్చాడు. అతడు ప్రసిద్ధ పౌరాణికుడు. అతన్ని ఆహ్వానించి ఋషులందరూ కూడా అతన్ని ఇలా వేడుకుంటున్నారు. ఓ మహాత్మ, సూత మహాశయ, వ్యాస మునీంద్రాదులు, నీ తండ్రికి చెప్పిన పురాణాలన్నీ నీకు మనోగతమై ఉంటాయని మాకు తెలుసు. ఈ కలియుగంలో మానవులు మందబుద్ధులైపోయారు. అల్పాయుషులుగాను, భోగాలాలుసులుగాను, సోమరులుగాను, రోగగ్రస్తులుగాను, మందభాగ్యులుగా ఉన్నారు. మోక్షము పొందాలనే ఆసక్తి వాళ్ళకి లేకుండా ఉంది. అలా ఉండటం చేత విస్తృతంగా ఉన్న వేదశాస్త్రాలను అధ్యయనం చేయటానికి కానీ, వాటిని పఠించి ఆ ధర్మాలను పాటించటానికి కానీ, మంచి కర్మలను ఆచరించటానికి కానీ అసమర్థులై ఉన్నారు. అట్లాంటి వారిని తరింపచేయడానికి దేవకీ వసుదేవాత్మజుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గాథాశ్రవణమే సులభ సాధ్యమైన ఏకైక మార్గమని విన్నాము. ఆ భగవానుడు పుణ్యశ్లోకుడు. కీర్తించిన వారిని, విన్నవారిని కూడా పునీతం చేస్తాడు. ఆయన యొక్క పుణ్యగాథలను మాకు వినిపింపచేసి మా జన్మలను సార్థకం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరది చేయు, నెవ్వరి శుభనామమే ప్రొద్దు పొడవంగా సంసార బంధంబు సమసిపోవు, నెవ్వరి చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువునెట్టు, నెవ్వని పదునది నేపారు జలముల్ సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపస్సులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరుగుగాంచిరి వసుదేవ దేవకులకు, నెవ్వడు ఉదయించే తత్కథలల్ల వినగ నిత్య పుట్టెడు నెరిగింపు మిద్ద చరిత అని వేడుకున్నారు. కలియుగంలో మానవులు అనేకములైన ఈతి బాధలకు లోనవుతారు. అరిషడ్వర్గముల చేత పీడింపబడతారు. శ్రీకృష్ణుని అవతారం అంతమైన తర్వాత ధర్మము క్షీణించిపోతుంది. ప్రజలు అజ్ఞాన అంధకారంలో చిక్కుకుంటారు. దీనికి తరుణోపాయము చెప్పవలసిందిగా కోరుతున్నాము అని శౌనకాది మునులు వేడుకున్నారు. తర్వాత ఈ మాటలు విన్న రోమహర్షుని సుతుడైన ఉగ్రశ్రవుడు మిక్కిలి సంతోషించాడు. సంతోషించి ఇలా చెప్పడం ప్రారంభించాడు. సూత మహర్షి ప్రప్రథమంగా సుఖదేవునికి, నరనారాయణ ఋషులకు, పురుషోత్తముడైన శ్రీకృష్ణునికి, సరస్వతీదేవికి, వ్యాస మునీంద్రులకు, బ్రహ్మదేవునికి నమస్కరించి చెప్పటానికి ఉపక్రమించారు. ఓ మునీశ్వర్లారా, మానవాళికంతటికి మంగళకరమైనట్టు మీ యొక్క కోరిక చాలా ప్రశంసనీయమైనది. శ్రీకృష్ణుని చరితము వినాలనే సత్సంకల్పము సర్వ శుభదాయకము. ఆయనను కొలవడమే మానవులకు అత్యంత అవసరమైన కర్తవ్యము. ఆయన యందు అనన్య భక్తే జ్ఞానవైరాగ్యాలను ప్రసాదిస్తుంది. మానవులు శ్రీహరి యొక్క దివ్యలీలా గాథలను వింటూ ఆయననే ఆరాధిస్తూ ఆయననే కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటే సంసార బంధాల నుండి విముక్తులవుతారు. సర్వ హృదయాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు భక్తులు వింటూ ఉంటే తన యొక్క గాథలనే వింటూ ఆనందిస్తారు. వారు గానం చేస్తూ ఉంటే తన కీర్తనలను వింటూ తన్మయుడవుతాడు. వారిలోని భక్తి పెరుగుతున్న కొద్దీ కామక్రోధాదులు క్షీణించిపోయి బుద్ధి శుద్ధమవుతుంది. భగవంతుని తత్వము ప్రకాశిస్తుంది. అద్వితీయమైన అవ్యక్త పరమాత్మ తన మాయాశక్తి చేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా నానాతత్వముతో కూడిన జగత్తును వ్యక్తమవుతారు. ఆ పరమాత్మను దర్శించటమే మానవుని పరమలక్ష్యము. ఆ పరమాత్మే సకల చరాచర సృష్టిని, దాని యొక్క స్థితి లయలను నిర్వహిస్తూ అనేక రూపాలలో అవతరిస్తూ పరిపాలిస్తుంటాడు. ఈ భగవంతుని అవతార గాథల సంకలనమైన భాగవతాన్ని విని మానవుడు తరించగలుగుతాడు. భగవంతుని అవతారాలు. బ్రహ్మదేవుని నుండి
గరిక దుబ్బ వరకు గల సకల జీవరాశులను పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు సృజించాడు. ఆ సృష్టిలో దేవతలు, మానవులు, పశుపక్షాదులు, స్థావరాలు కదలనివి. స్థావరాలు అనబడే నాలుగు వర్గాల జీవరాశులు ఉన్నాయి భగవంతుని సృష్టిలో. వాటిలో స్త్రీ పురుష లింగభేదములు, సత్వ రజస్తమోగుణ స్వభావ భేదములు ఏర్పడ్డాయి. మానవజాతి ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి బ్రహ్మచర్య, గార్గస్థ్య, వానప్రస్థ, సన్యాసములు అనబడే ఆశ్రమధర్మాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనబడే వర్ణ విభజనలు చేయబడ్డాయి. వారి మనుగడకు ధర్మార్థ కామ మోక్షములు అనబడే నాలుగు పురుషార్థాలు నిర్దేశించబడ్డాయి. ఆ పురుషార్థాలను సాధించటానికి కావలసిన జ్ఞానాన్ని మానవాళికి అందించటానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా భగవానుడే వేదాలను వెలువరింపజేశాడు. వేదములు ముఖ్యంగా రెండు భాగాలు. మొదటిది దుఃఖ నివృత్తిని, సుఖప్రాప్తిని గురించి చేయవలసిన కర్మలను నిర్దేశిస్తుంటుంది. జీవుడు తానెవరో, తన గమ్యమేమిటో, తాను ఆ సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని తెలుసుకొని ఆయన పరంధామాన్ని చేరడానికి ఏమి చేయాలో వాటిని తెలియజేసే జ్ఞానము వేదం యొక్క రెండవ భాగంలో ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని నేరుగా పొందటానికి సామాన్యులకు అలివి కాదు. కాబట్టి భగవానుడే బాదరాయణుడిగా అవతరించి వేద విజ్ఞానాన్ని ఒక్కచోట చేర్చి విభజించి విపులీకరించను ఉద్దేశించుకున్నాడు. కర్మకాండతో కూడి ఉన్న పూర్వభాగానికి తన శిష్యుడైన జైమిని చేత వ్యాఖ్యానము రాయించి ఉత్తర భాగానికి అంటే జ్ఞానభాగానికి తానే స్వయంగా బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానము రచించాడు. పూర్వభాగానికి వివరణగా పంచమ వేదము అనబడే మహాభారతాన్ని, ఉత్తర భాగానికి వివరణగా శ్రీమద్ భాగవతాన్ని రచించి వాటిలో వేదసారాన్నంతా సులభగ్రాహ్యంగా పొందుపరిచాడు. భగవంతుడు స్వరాట్టు. స్వరాట్టు అంటే స్వతంత్రుడు, కర్మాధీనుడు కానివాడు, సర్వజ్ఞుడు. అతడు చతుర్ముఖ బ్రహ్మకు వేదజ్ఞానాన్ని ప్రసాదించి అతని ద్వారా వేదరాశిని ప్రకాశింపజేశాడు. బ్రహ్మము జ్ఞానస్వరూపము. దానికి సమానమైనది కానీ దానికి అధికమైనట్టది కానీ ఇంకేదీ లేదు. కాబట్టి అది అద్వితీయము. అన్నిటికంటే అతిశయించి ఉన్నది బ్రహ్మము. బృహతి ఇది బ్రహ్మ. జ్ఞాన సంకోచము కలిగి ఉన్న జీవులకు వికాసాన్ని కలిగించేది బ్రహ్మము. ఇది జగత్కారణము. సృష్టికి పూర్వమే ఈ బ్రహ్మము ఉన్నది. సకల చేతనాచేతనములయందు వ్యాపించి ఉన్నట్టి తత్వాన్ని అంటే ఆత్మ, పరమాత్మ అంటారు, ఆత్మ అని అంటారు. సకల చేతనాచేతనములంటే కదులుతున్నవి, కదలనివి. వీటన్నిటిలో కూడా సృష్టిలో వ్యాపించి ఉన్నట్టి తత్వాన్ని పరమాత్మ అంటారు. జీవాత్మ కూడా ఒక శరీరం అందు వ్యాపించి ఉంటుంది, కానీ జ్ఞాన సంకోచము చేత అంతటా వ్యాపించి ఉండదు. జ్ఞానము తక్కువగా ఉంటుంది కాబట్టి అది అన్ని చోట జీవాత్మ వ్యాపించి ఉండదు, ఒక శరీరం అందే అది వ్యాపించి ఉంటుంది. అయితే పరమాత్మ అపరిమితమైన జ్ఞానశక్తి చేత నిత్యము అంతటా వ్యాపించి ఉండేటివాడు. పరిమితం లేని జ్ఞానశక్తి ఉంటుంది కాబట్టి అన్ని చోట అతను సృష్టి అంతా వ్యాపించి ఉంటాడు. జీవాత్మ మాత్రము ఓ శరీరం అందే వ్యాపించి ఉంటుంది. దానికి జ్ఞాన సంకోచం ఉంటుంది, అంటే జ్ఞానము అధికంగా ఉండదు కాబట్టి అది ఒక జీవి అందు శరీరం అందే జీవాత్మ శరీరంలోనే వ్యాపించి ఉంటుంది. భగవంతుడు అంటే అర్థం ఏంటంటే జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సులు కలిగి ఉంటూ హేయ గుణాలు లేనివాడు అని అర్థం చెప్తారు. సమస్త కళ్యాణ గుణాలు కలవాడు, దోషాలు అంటనివాడు భగవానుడవుతాడు. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అనే మూడు ఒకే తత్వాన్ని సూచించినా కూడా సృష్టి, స్థితి, లయాలను నిర్వహించడానికి జీవులకు మోక్ష ప్రదానం చేసేది బ్రహ్మమని, జీవులలో ప్రవేశించి నియమించేది పరమాత్మ అని, దోషరహితమైన కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవానుడని వ్యవహారంలో కనపడుతూ ఉంటుంది. సృష్టించాలనే సంకల్పము కలిగినప్పుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన
బ్రహ్మదేవుని శరీరమందుండే జీవునితో చేరి జగత్తును సృష్టిస్తాడు. అలాగే ఉపసంహారము చేయదలుచుకున్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివుని అందుండే జీవునితో చేరి లయం చేస్తాడు. జగత్తు యొక్క రక్షణ పోషణ కార్యాన్ని సత్వగుణ ప్రధానమైన విష్ణు స్వరూపంతో నిర్వహిస్తాడు. జగత్కారణుడైన ఈ మహావిష్ణువును భజించే వారికి జ్ఞానం కలుగుతుంది, సంసార బంధం విడిపోతుంది, పరంధామం లభిస్తుంది. సత్వగుణము ప్రధానంగా గల మూర్తిని ధ్యానించటం వల్ల జ్ఞానము మోక్షము సిద్ధిస్తాయి. వేదాలలో ప్రధానంగా వాసుదేవారాధనే నిర్దేశించబడింది. వాసుదేవుడే సృష్టికి పూర్వము ఉన్న పరమాత్మ భగవానుడు. అతడు సమస్త జీవుల యొక్క సమిష్టి దశేంద్రియ మనస్సులలోనూ పంచభూతములలోనూ కూడి విరాట్ పురుషుడిగా వెలిసి అనిరుద్ధుడు అనబడి జలమందు యోగ నిద్రలో శయనించి తన నాభిహ్రదము అంటే సరస్సు నుండి ఒక పద్మాన్ని ఉద్భవింపచేయగా ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. అనిరుద్ధ భగవానుడు సహస్ర శిరస్సులతో సహస్ర అవయవాలతో దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్నవాడు. అతని నుండి సనక సనందాదులైన నలుగురు కుమారులు ఉద్భవించారు. ఆ దివ్య దేహము నుండి దేవ మానవాది రూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవదేవుడు క్రమముగా కాలానుగుణముగా వారాహ నారద నరనారాయణ కపిల దత్తాత్రేయ ఋషభ మత్స్య కూర్మ నారసింహ వామన రామకృష్ణాది అనేక అవతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన భక్త పాలనాది అనేక కార్యాలు నిర్వహించాడు. మంత్రద్రష్టులైన ఋషులు వ్యాస వశిష్టాది మునులు దక్షాది ప్రజాపతులు మనువులు ఇంద్రాది దేవతలు మొదలైన వారందరూ ఆ పరమాత్మ యొక్క అంశములనే పుట్టినవారే. శ్రీకృష్ణుడి యొక్క అవతారము మాత్రము పరిపూర్ణమైన అవతారము. శ్రీరామావతారము కూడా పూర్ణ అవతారమే. కానీ ఇతర అవతారాలు ఏదో ఒక కార్యము కోసం సంభవించి అవి ముగించబడిన తర్వాత అవి ముగించబడతాయి. కృష్ణావతారంలో జ్ఞానము బలము శక్తి ఐశ్వర్యము వీర్యము తేజస్సు మొదలైన భగవంతుని దివ్యమంగళ కళ్యాణ గుణాలన్నీ ప్రకటించబడి ప్రకాశిస్తున్నాయి. అందువల్లనే కృష్ణస్థు భగవాన్ స్వయం అని అంటారు. ఈ స్థూల జగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడి ఉన్న సూక్ష్మదేహాలు కూడా పరమేశ్వరుని యొక్క మాయాజనితాలే. ఆయన యొక్క అవతార లీలా రహస్యాలు పరిమితమైన మానవ మేధాశక్తికి తర్క చర్చలకు అంతుబట్టవు. ఆయన యొక్క పాద పద్మముల యందు శరణు వేడిన వారికే మాయ తొలగిపోయి మర్మము తెలుస్తుంది. సర్వవేద సారాన్ని వ్యాసుడు భాగవతంలో పొందుపరిచి తన తనయుడైన సుఖదేవునికి బోధించాడు. సుకుడు పరీక్షిత్తునకు అక్కడ సమావేశమై ఉన్న ఋషులకు వినిపించాడు. నేను కూడా అక్కడ ఉండటం చేత ఈ పరమ పవిత్రమైన భాగవత గాథను శ్రవణం చేసే భాగ్యము నాకు కలిగింది. నా శక్తి వంచన లేకుండా నేను విన్నదానిని మీ అందరికీ వినిపిస్తాను అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు. సూత మహర్షి వ్యాసుని గురించి తెలియపరచటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.